हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू आवर चैनल एंतो पुण्यफलम कलिगे कार्तिक पौर्णमी वच्चेस्तुंदी कदंडी मनम एन्नी रोजुल नुंचो एदुरु चेस्तुन्न कार्तिक पौर्णमी रेपे 29वा तारीखु नवंबर 2020 आदिवारं ఆ రోజున మనం పూజ ఎలా చేయాలి షోడశోపచారాలతో శాస్త్రోక్తంగా మనం పూజ ఎలా చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి మనం కళ్యాణం చేశాం కదా, పూజలు అందుకున్నారు కదా. ఆ తర్వాత విష్ణుమూర్తి మత్స్యవతారంలో అవతరిస్తారు. మనం పూజ గురించి తెలుసుకునే ముందు ఈ కార్తీక పౌర్ణమికి ఎందుకు ఇంత విశిష్టత ఉంది, అలాగే జ్వాలాతౌర్ణం గురించి కూడా మనం కొన్ని విషయాలు ఇవాళ మాట్లాడుకుందాం. సంతాన ప్రాప్తి సౌభాగ్యం ధైర్యకారకుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉద్భవించిన రోజు కూడా ఈ కార్తీక పౌర్ణమి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కృతికా నక్షత్రం. సముద్ర మదనంలో హాలాహలం పుట్టినప్పుడు లోకమాత అయిన శ్రీ పార్వతీదేవి మహాశంకరుణ్ణి ఆ హాలాహలం సేవించమని కోరుతుంది. అలా హాలాహలం మహాశంకరుడు సేవించగా లోకమాత అయిన పార్వతీదేవి హాలాహలాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా శివుడి కంఠంలో నిలుపుతుంది. తన భర్తకి ఇలా జరగడం వల్ల లోకమాత అయిన సర్వమంగళాదేవి అగ్నిదేవుణ్ణి ఇలా కోరుకుంటుంది. ఓ అగ్నిదేవుడా, నీకు నా భర్తతో సహా తప్పకుండా ముమ్మారు ప్రదక్షిణాలు చేస్తాను అని ఇలా కోరుకోగా దీనినే మనం ఇప్పుడు జ్వాలాతోరణంగా పిలుస్తున్నాం. ఇలా చూసిన మిగతా దేవుళ్ళు ఆనందంగా అమ్మను తన భర్తతో జ్వాలాతోరణం నుండి ఊరేగించేలా చేసిన రోజు కూడా కార్తీక పౌర్ణమి. ఉత్సవమూర్తిని జ్వాలాతోరణం కింద నడిపివేస్తారు. ఆ రోజు ఎవరైతే జ్వాలాతోరణం కింద నడుస్తారో వాళ్ళకి నరకబాధల నుండి కొంచెం విముక్తి కలుగుతుందని విశ్వాసం. పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే సంతానం లేని వాళ్ళకి సంతానం, పిల్లలున్న వాళ్ళకి కడుపు చలవ లభిస్తుంది. షోడశోపచారాలకి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు పసుపు, కుంకం, గంధం, యజ్ఞోపవీతం, నూతన వస్త్రం, అక్షతలు, అలాగే నెయ్యి దీపాలు. షోడశోపచారాకి నెయ్యి దీపం, అలాగే వినాయకుడికి కూడా ఒక నెయ్యి దీపం, పసుపు వినాయకుడు, వక్కలు, ఆచమనీయ పాత్ర అంటే గ్లాసు, చెంచా, పెళ్ళం, అలాగే కలసారాధనకి కలసం, అగ్గిపెట్టే ధూపానికి అగరబర్తులు, అలాగే హారతికి కర్పూరం, నైవేద్యానికి పానకం, పెసరపప్పు, చనివిడి, అలాగే అరటిపళ్ళు. పూజకి కావాల్సినవి పువ్వులు. పువ్వులు ముఖ్యంగా పూజకి ఎప్పుడైనా మనకు కావాలి కదా, పువ్వులు ఇవ్వండి. షోడశోపచారాలకి పూజకి మనకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ఈ షోడశోపచార పూజకి ఈ వస్తువులు తప్పకుండా ఉండాలి. ముందుగానే ఎప్పుడు కూడా మనం పూజ చేసుకునేటప్పుడు పసుపు వినాయకుడిని తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున 365 ఒత్తులు వెలిగిస్తాం కదా, 365 ఒత్తులు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ 365 ఒత్తులు నెయ్యితో వెలిగిస్తాం కదా, అది డైరెక్ట్గా మనం హీట్ చేయకుండా ఇలా వేడి నీళ్ళల్లో ఒక చిన్న పాత్రలో నెయ్యి వేసుకుని ఆ వేడి నీళ్ళల్లో కరిగించుకోవాలి. ఇలా మాత్రమే ఈ 365 ఒత్తులు వెలిగించుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి చేయకూడదు. తర్వాత వేడిగా ఉన్నప్పుడే 365 ఒత్తులు వేసేసి ఒక చెంచాతో కదిపేసి పక్కన పెట్టేస్తే ఒక 5-6 గంటలు గట్టిగా నెయ్యి పీల్చుకుంటుంది. పూజకు ముందే మనం స్నానం శుభ్రంగా శుచిగా చేసి మంచి బట్టలు కట్టుకుని అలాగే కాళ్ళకి పసుపు రాసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని చేతికి గాజులు కంపల్సరీగా వేసుకోవాలి. గాజులు వేసుకున్నప్పుడు చేసుకున్నాకని పూజ అనేది చేసుకోవాలి మనం. తర్వాత ఒక పీటకి చక్కగా పసుపు రాసుకుని మీకు వచ్చిన ముగ్గు వేసుకోండి, పద్మం వేసుకోవాలి. పద్మం వేసుకున్నాక తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకున్నాక మనం ఎప్పుడూ కూడా ముందు వినాయకుడిని ఆరాధిస్తాం కదా, వినాయకుడికి ఒక తమలపాకు పెట్టి, అలాగే ఇవాళ మనం కార్తీక పౌర్ణమికి సంబంధించిన చంద్రుడిని పూజిస్తాం, చంద్రశేఖరుడిని పూజిస్తాం. చంద్రుడికి రూపంగా మనం ఒక తమలపాకు మీద వీడియోలో చూపించేటట్టు చేయాలి. మనం ఈ పూజకి చనువిడి చేసుకుంటాం కదండి, పచ్చి చనువిడి చేసుకునేటప్పుడు మనకు నూక వస్తుంది కదా, ఆ నూకతో ఇలాగా చంద్రాకారంలో చేయాలి. ఆ తెలుపు అనేది మనకి చంద్రుడికి రూపంగా మనం ఉద్దేశించి పూజ చేసుకుంటాం. తర్వాత ఒక వెండి నాణం కానీ, రాగి నాణం కానీ, లేదా ఒక 1 రూపీ కాయిన్ తీసుకుని శుచిగా పాలతో శుద్ధి చేసుకున్నాక తర్వాత దానికి కొంచెం గంధం రాసి పసుపు కుంకుమ పెట్టాలి. ఈ రూపాన్ని మనం చంద్రుడిగా భావించి, భావన ఇంపార్టెంట్ అండి ఇక్కడ, భావించి పూజ చేసుకుంటాం. పూజ చేసే ముందు
మూడు సార్లు పుండరీకాక్ష 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 అనుకోవాలి. అంటే మనం ఎంత శుచిగా స్నానం చేసినా ఏదైనా తెలిసి తెలియక అమంగళ పనులు చేసినట్లయితే ఇలా పుండరీకాక్ష పుండరీకాక్ష అని చేసుకుంటే మనకి శుద్ధి అవుతుంది. తర్వాత ఆచమని. ఆచమనీయం ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా ముందు వీడియోలో. ముందు బొటని వేలు మడిచి దానిపై చూపుడు వేలు మడచాలి. తర్వాత మూడు సార్లు సౌండ్ చేయకుండా కొంచెమే తీసుకుని ఎడం చేత్తో నీళ్లు తీసుకుని మూడు సార్లు కేశవ కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః ఓం గోవిందాయ నమః అని నీళ్లు కిందకి విడిచేయాలి. తర్వాత కేశవనామాలు చెప్పుకుని కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకుని వాసన చూస్తూ ఎడం వైపు విడిచేయాలి. ఎప్పుడు దేవతలు కుడివైపు ఉంటారు, రాక్షసులు ఎడం వైపు ఉంటారు కాబట్టి ఎడం వైపు అక్షింతలు వదిలేయాలి. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. తిదివార నక్షత్రాలు శుభవాసరే శుభయోగే శుభకరణి ఆ రోజు తేదీ వారం నక్షత్రం ఏ రోజు పడింది అవన్నీ చెప్పుకుని శ్రీమాన్ మీ గోత్రం నామధేయస్య మీ పేరు సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్యం ధర్మార్థ కామోక్ష చతుర్విధ పురుషార్థ ఫల వ్యాపార్థం ఐశ్వర్యాభి అభివృద్ధి సిద్ధ్యర్థం ఇలా చెప్పుకోవాలి. తర్వాత సంకల్పం చెప్పుకున్న తర్వాత ఇప్పుడు కలసారాధన చేయాలి. కలసస్య ముఖే విష్ణు కంటే రుద్రే సమాశ్రిత అలా చెప్పుకుని మంత్రం ఉంటుంది. అది చెప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక పువ్వు తీసుకుని అందులో కొంచెం గంధం అక్షింతలు ఆల్రెడీ వేసుకోవాలి. ముందే వేసుకున్నాక గంగేశ్ చేమునేశ్ చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సమితం గురు అంటే గంగా యమున గోదావరి కావేరి సరస్వతి నర్మద సింధు అన్ని నదుల పేర్లు తలుచుకుంటూ ఆ నదులు నీళ్ళన్నీ ఆ కలశంలో చేరుకుంటున్నాయని భావించి మనం పూజ చేసుకోవాలి. తర్వాత ఏ పూజ చేసినా ముందు వినాయకుడిని పూజించుకుంటాం కదా, టైం లేనప్పుడు గణపతి స్తోత్రాలతో పసుపు కుంకుమ అక్షతలు గంధం సమర్పించి నైవేద్యంగా అరటిపళ్ళు పెట్టి మంత్రపుష్పం పెట్టి తాంబూలం నైవేద్యం తర్వాత తాంబూలం తర్వాత మంత్రపుష్పం పెట్టి ఒక్కసారి గణపతిని కదపాలి. దీన్నే గణపతి ఉద్వాసన అంటారు. కదిపినప్పుడు ఇలా చెప్పుకోవాలి, గణపతి యథాస్థాన స్థాపయామి శోభన కాలే పునరాగమనాయచ ఇలా చెప్పుకొని ఒక్కసారి గణపతిని తూర్పు వైపుకి తిప్పాలి. మళ్ళీ ఒకసారి ఆచమనీయం చేసుకుని తర్వాత కేశవనామాలు చదువుకున్న తర్వాత దీపారాధన చేయాలి. ఎప్పుడు ఆచమనీయం తర్వాతే దీపారాధన చేయాలి. తర్వాత మళ్ళీ సంకల్పం చెప్పుకుని తిదివార నక్షత్రాలు మీ పేరు గోత్రం తర్వాత కలస పూజ చేయాలి. చెప్పాను కదా కలస పూజ ఎలా చేయాలో, చేసేటప్పుడు కొన్ని అక్షతలు గంధం కొంచెం వేసి అందులో ఒక పువ్వు పెట్టి కుదిరితే మామిడాకులు తమలపాకు కూడా పెట్టచ్చు, పెట్టుకుని పూజ చేసుకోవాలి. అన్ని నదుల పేర్లు తలుచుకుని పూజ చేసుకోవాలి. గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అన్ని నదులు అందులో కలిసేటట్టు ఆ నీళ్ళతో మీరు దేవుడికి పూజిస్తున్నట్టు భావించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కార్తీక దామోదరుడికి అంటే చంద్రుడికి చంద్రశేఖరుడికి పూజ చేసుకుంటున్నాం. చేసుకునేటప్పుడు ముందే ఇలా ధ్యానించుకోవాలి. ధ్యానం సమర్పయామి, అలాగే ఆవాహనం సమర్పయామి, సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి కొన్ని అక్షంతలు వేయాలి. తర్వాత పాద్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అలాగే చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వాలి. అర్ఘ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి. తర్వాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మొదట్లో మనం ఆచమనీయం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆయా దేవుడికి కూడా ఆచమనీయం ఇచ్చాక స్నానం సమర్పయామి, స్నానానికి నీళ్ళు ఇవ్వాలి. అలాగే వస్త్రయుజ్ఞం నూతన బట్టలు, స్నానం తర్వాత నూతన బట్టలు, అలాగే యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం ఇచ్చాక చందనం సమర్పయామి, ఒక పువ్వుకి కొంచెం చందనం రాసి ఆ పువ్వు అక్కడ పెట్టాలి. తర్వాత ఆభరణం రూపంలో మీరు అక్షతలు వేయచ్చు. తర్వాత పుష్పం సమర్పయామి, ఒక పుష్పం పెట్టాలి. తర్వాత ఒకసారి ధూపం ఇవ్వాలి. ధూపం ఇచ్చాక దీపం దర్శయామి, దీపాన్ని కూడా చూపించి ఇప్పుడు నైవేద్యం పెట్టాలి. నైవేద్యంగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, చనివిడి పానకం వడపప్పు పళ్ళు అవి మీరు నైవేద్యంగా పెట్టాలి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపనాయ స్వాహ. స్వాహ అంటే తీసుకోవడం, దేవుడికి మీరు అర్పిస్తున్నారు, నైవేద్యాన్ని నివేదిస్తున్నారు అలా చెప్పుకుంటూ మనం నైవేద్యాన్ని నివేదించాలి. నైవేద్యం పెట్టాక దేవుడికి మళ్ళీ చంద్రుడికి కాళ్ళు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి ఆచమనీయం కూడా చేయాలి. అంటే హస్తో ప్రలక్ష్యామి పాదో ప్రలక్ష్యామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మూడు సార్లు ఆచమనీయం ఇవ్వాలి. తర్వాత తాంబూలం ఇవ్వాలి. తర్వాత ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి, అలాగే మంత్రపుష్పం ఒక పువ్వు కొన్ని అక్షతలు తీసుకుని స్వామివారి దగ్గర పెట్టాలి. ఇదండి ఇలాగా
పూజ చేసుకోవాలి. తర్వాత ఆత్మ ప్రదక్షిణమైన ఒకసారి లేచి కుడి నుంచి ఎడం వైపు ప్రదక్షిణమైన చేసుకోవాలి. ఇలా షోడశోపచార పూజ చేసుకోవాలి. ఇప్పుడు 365 ఒత్తులు ఎలా వెలిగించాలో చూద్దాం. చక్కగా నీట్గా మీరు ఏ స్థానంలో అయితే పూజ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ఒత్తులు వెలిగించాలనుకుంటున్నారో, అక్కడ మీరు శుభ్రంగా నీళ్ళతో కడుక్కుని ఒక పద్మం వేసుకోవాలి. పద్మం వేసుకున్నాక పసుపు కుంకుమ కొన్ని అక్షతలు వేయాలి. వేసాక మనం 365 ఒత్తులు నానబెట్టుకున్నాం కదా నెయ్యిలో. నానబెట్టుకున్నాక ఇలా కొబ్బరి చిప్పులో వెలిగించుకుంటే పాపాలు పోతాయన్నమాట. మనం ఏమైనా తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే ఆ పాపాలు నశిస్తాయని ఒక విశ్వాసం. తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేయాలి. దీపం తొందరగా వెలగడానికి కొంచెం కర్పూరం రాస్తే తొందరగా వెలుగుతుందన్నమాట. తర్వాత ఇలా పసుపు కుంకుమ అక్షతలు వేశాక పువ్వులు పెట్టి దండం పెట్టుకుని నైవేద్యం కూడా పెట్టాలండి. ఈ దీపానికి కంపల్సరీగా నైవేద్యం కూడా పెట్టండి, నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా 365 ఒత్తులు మీరు ఇలా వెలిగించుకుంటే మంచిది. ఈ విధంగా మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజున పూజ చేసుకోండి. అన్ని శుభాలే, సకల శుభాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే సంతానం లేని వాళ్ళకి సంతానం, అలాగే పిల్లలున్న వాళ్ళకి కడుపు చలవ. ప్రతి ఒక్క తల్లి తమ పిల్లల కోసం ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. నియమం లాంటివి ఏమీ పెట్టుకోకపోతే పర్వాలేదు, ఉపవాసం ఉంటే మంచిది. 365 ఒత్తులు ఒకవేళ పౌర్ణమికి మీకు వెలిగించుకోవడం కుదరకపోతే పోలిపాడ్యమి రోజున మీరు వెలిగించుకోవచ్చు. పోలిపాడ్యమి పూజా విధానం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.